ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆ రివిట్ అనేది కొద్దిగా జరిగిపోయినాయి అన్నమాట. ఓకే, అప్పుడు ఇది ఇట్లా వస్తుంది గ్యాప్ ఈ విధంగా, ఇక్కడ ఫెయిల్యూర్ అనేది వస్తుందన్నమాట. ఓకే, లోడ్ ఇజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా, లోడ్ ఇజ్ ఈక్వల్ టు కంప్రెసివ్ దట్ ఈస్ స్ట్రెస్ లెంత్ ఇంటూ టీ. ఇన్ కేస్ మనం రివిట్స్ కన్సిడర్ చేస్తే కనుక ఇట్లా స్మాల్ ఎన్ ఇట్లా తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ తీసుకున్నారనుకోండి, దీన్ని కట్ చేసినప్పుడు ఓకే ఇట్లా ఉంటుంది. ఇది క్యాప్, దీని యొక్క లెంత్ థిక్నెస్ అనమాట. ఓకే, ఇది ఫెయిల్యూర్ ఏరియా. నెక్స్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ ద, ఇందాకనే చూసినాం కదా ఓకే, రివిట్ అండ్ ప్లేట్. రివిట్లో టూ టైప్స్, ఒకటి షియర్ స్ట్రెంగ్త్, నెక్స్ట్ క్రషింగ్ స్ట్రెంగ్త్. షియర్ అంటే కనుక షియర్ స్ట్రెస్ అంటే 90 డిగ్రీస్లో టూ ఆపోజిట్ ఎండ్స్లో ఫోర్స్ అనేది అప్లై చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి షియరింగ్ స్ట్రెస్సెస్. నెక్స్ట్ కంప్రెసివ్ అంటే సేమ్ యాక్సిస్లో ఉంటుంది డైరెక్షన్. నెక్స్ట్ టియరింగ్, దట్ ఈస్ టెన్సైల్ స్ట్రెస్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, నెక్స్ట్ టియరింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ప్లేట్. ఓకే, బిఫోర్గా ఇట్లా ఉంటుంది, కొద్దిగా ఫోర్స్ అనేది టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసిన అనుకోండి, ఈ విధంగా బ్రేక్ అయిపోతుంది అనమాట. 2D లో ఇలా ఉంటుంది. ఓకే, ఇంకేస్ 3D లో కావాలంటే కనుక మీకు ఈ విధంగా దానికోటి బ్రేక్ అయిపోయి ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, ఇది మన బ్రెడ్త్, ఇది థిక్నెస్. ఓకే, నెక్స్ట్ ఇది పిచ్, ఇది డయామీటర్, ఇది దిస్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ ఏరియా అంటారు. ఓకే, నెక్స్ట్ హియర్ ద నెంబర్ ఆఫ్ హోల్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయన్నమాట. ఓకే, క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5, సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ 5 హోల్స్ ఓకే ఇంటూ డిహెచ్ ఇంటూ థిక్నెస్ అనమాట. ఓకే, ఇది లెంత్లో ఇంత లెంత్లో ఇంత జరిగింది అనేసి. ఓకే, ఇది ఎగ్జాంపుల్గా అంటే మన రివిట్స్ పెరిగే కొద్దీ ఇక్కడ నెంబర్ మారుతుందన్నమాట. దాన్ని ఏం చెప్పచ్చు, ఏఈజ్ ఈక్వల్ టు బి మైనస్ క్యాపిటల్ ఎన్ సఫిక్స్ ఆర్ ఇంటూ డిహెచ్ ఇంటూ టీ. ఓకే, క్యాపిటల్ ఎన్ఆర్ అంటే నెంబర్ ఆఫ్ రివిట్స్ ఇన్ ఈచ్ రో. ఓకే, ప్రతి రోలో ఎన్ని ఉన్నాయి అనేసి. ఓకే, నెక్స్ట్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా అంటూ స్ట్రెస్. మనం ఇందాక ఏరియా అంటే ఈ ఫార్ములా చూసినాము, నెక్స్ట్ స్ట్రెస్ చేసినాం. నెక్స్ట్ అన్విన్స్ ఫార్ములా. ఓకే, ఇది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షియర్ ఇక్కడ డయామీటర్ కనుక్కోవాలంటే డి ఈజ్ ఈక్వల్ టు 6√T. ఓకే, ఇది ఏ డిప్లొమా బుక్ చూసినా బీటెక్ బుక్ చూసినా ఉంటుంది. ఓకే, 6√T. నెక్స్ట్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు 3D. నెక్స్ట్ బ్యాక్ పిచ్ ఈజ్ ఈక్వల్ టు 2D. నెక్స్ట్ హోల్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ టీ. ఓకే, నెక్స్ట్ వెల్డెడ్ జాయింట్. ఓకే, ఇక్కడ వెల్డింగ్ అనేది ఇట్ ఈస్ ఏ పర్మనెంట్ జాయింట్. ఓకే, మనం ఇందాకనే చూసినాం స్టార్టింగ్లో. నెక్స్ట్ ఇఫ్ యూ కంపేర్ ద రివిటెడ్ జాయింట్, ద వెల్డింగ్ జాయింట్ ఆర్ చీపర్ అండ్ లైటర్ అనమాట. ఓకే, మనం రివిటెడ్ జాయింట్ చూస్తే అయినా వెల్డింగ్ అనేది చాలా చీప్ మరియు లెస్ కాస్ట్ ఉంటుంది మరియు లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఓకే, ఇట్ ఈజ్ మోస్ట్లీ యూజ్ ఇన్ ద ఫ్యాబ్రికేషన్ వర్క్స్. ఓకే, ఫ్యాబ్రికేషన్ వర్క్స్లో దీన్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వెల్డింగ్ జాయింట్స్లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ల్యాబ్ జాయింట్, ఒకటి బట్ జాయింట్. ఓకే, ల్యాబ్ జాయింట్కి అదర్ నేమ్ వచ్చి ఫిల్లెట్ జాయింట్ కూడా అంటారు. ఇట్లా మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, అంటే ఒకటి ప్యారలల్ ఫిల్లెట్, ఇంకోటి ట్రాన్స్ఫర్స్ ఫిల్లెట్ అనమాట. ఓకే, ప్యారలల్ అంటే కనుక అంటే వెల్డింగ్ అనేది ప్యారలల్ చేస్తారు. ఓకే, ట్రాన్స్ఫర్స్ అంటే కనుక వర్టికల్. ఇంకేస్ బట్ జాయింట్ అనుకోండి, ఎడ్జ్ టు ఎడ్జ్ కనెక్షన్ ఉంటుందన్నమాట. ఓకే, ల్యాబ్ జాయింట్ అయినా ఒకటే, ల్యాబ్ జాయింట్ అంటే కన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ల్యాప్టాప్ ఉంటుంది కదా అది. ఓకే, అంటే ఒక ప్లేట్ మీద ఒక ప్లేట్ ఉంటుందన్నమాట. ల్యాప్టాప్ ఎట్లా ఓపెన్ అవుతుందో అంటే ఒకదాని మీద ఒకటి ఉంటుంది. బట్ జాయింట్ అనుకోండి పక్క పక్కనే ఉంటాయి. ఓకే, ప్యారలల్ ఫిల్లెట్ అనమాట. ఓకే, ఇన్ దిస్ జాయింట్ ద లోడ్ ఈస్ అప్లైడ్ ప్యారలల్ టు ద ప్యారలల్ అండ్. ఓకే, లోడ్ అనేది ప్యారలల్గా అప్లై చేస్తారు. ఇన్ కేస్ వెల్డింగ్ కూడా ఇట్లా హారిజాంటల్గా ఉంటుందన్నమాట. ఓకే, దీంట్లో షీరింగ్ అంటే ఇది మీ టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, దీంట్లో ఇన్ కేస్ ఇక్కడే అన్నమాట ఫెయిల్యూర్ వచ్చేది,
ఇట్లా మీరు కూడా చూసే ఉంటారు బా మొత్తం వెల్ చేస్తారు దీంట్లో నుంచి మనం దీన్ని ఏమంటారు అంటే రీఇన్ఫోర్స్మెంట్ అంటారు బా ఎక్కువ ఇదే స్ట్రెంగ్త్ ఉంటుంది ఓకే దీంట్లో ఇన్ కేస్ స్ట్రెంగ్త్ అనుకోవాలనుకోండి స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇదంతా కదా ఒక్కొక్కటి అంటే ఈ ట్రయాంగిల్ తీసుకొని పక్కన అన్నీ చేసిన అనుకోండి బై యూజింగ్ పైథాగరస్ థీరం యూ విల్ గెట్ ఓకే టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ ఏరియా నెక్స్ట్ ఇక్కడ ఏరియా అంటే ఎల్ ఇంటూ బి నెక్స్ట్ వన్ టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ పర్ 0.707 ఇంటూ టీ ఇంటూ ఎల్ నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి కావాల్సినది స్ట్రెస్ కాదు కాబట్టి లోడ్ కాబట్టి ఎంత లోడ్ వేసినాము లోడ్ ఇజ్ ఈక్వల్ టు బై డూయింగ్ ద క్రాస్ మల్టిప్లికేషన్ 0.70 ఇంటూ టీ ఇంటూ ఎల్ ఇంటూ టౌ మ్యాక్స్ అనమాట ఓకే ఇది సింగిల్ షేర్కి ఇన్ కేస్ డబల్ అనుకోండి 1.414 ఇంటూ టౌ మ్యాక్స్ ఇంటూ టీ ఇంటూ ఎల్ అనమాట ఓకే అంటే ఇది 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 ఏరియా ఇది స్ట్రెస్ అనమాట ఓకే నెక్స్ట్ ఇన్ కేస్ ట్రాన్స్ఫర్స్ ఫిల్లెట్ ఆ ట్రాన్స్ఫర్స్ లోడ్ అనుకోండి ఇక్కడ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు బట్ ఇక్కడ వెల్డింగ్ అనేది ఈ విధంగా వర్టికల్గా చేస్తారనమాట ఓకే ఎంత వెల్డింగ్ పోర్షన్ సేమ్ దీనికి ట్రయాంగిల్ అట్లనే ఉంటుంది లోడ్ ఈజ్ ఈక్వల్ టు 0.828 ఇంటూ ఎల్ ఇంటూ టీ ఇంటూ టీ మ్యాక్స్ సారీ టౌ మ్యాక్స్ ఫర్ సింగిల్ ట్రాన్స్ఫర్స్ ఫిల్లెట్కి మామూలుగా పేపర్ ఏ ఆబ్జెక్టివ్ కాబట్టి కొన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు ఓకే ఇంకేస్ తీరే అంటే కానీ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే పేపర్ టూ కావాల్సింటే నెక్స్ట్ మళ్ళీ చేస్తాను దీనికి నెక్స్ట్ పీఈజ్ ఈక్వల్ టు 1.656 ఇంటూ టీ ఇంటూ ఎల్ ఇంటూ టౌ మ్యాక్స్ ఫర్ డబుల్ ట్రాన్స్ఫర్ ఫిల్లెట్ అనమాట ఓకే సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది మనకి ఇక్కడ లోడ్ ఎంత వచ్చింది సింగిల్ డ్యూటీ ట్రాన్స్ఫర్స్లో 0.828 ఓకే కానీ ఇక్కడ ఫర్ ఏది హారిజాంటల్ దాంట్లో ఎంత 0.70 అంటే ఇది తక్కువనే అనమాట అంటే ప్యారలల్గా వేసే చేస్తారే వెల్డింగ్ దాని ఇది వేసేది నెక్స్ట్ వన్ వర్టికల్ చేసేది వర్టికల్తో పోల్చుకుంటే కనుక ట్రాన్స్ఫర్స్ అంటే హారిజాంటల్ వేసేది తక్కువ ఉంటుంది అన్నమాట స్ట్రెంగ్త్ ఎప్పుడు మనం ఇట్లానే చేయించుకోవాలన్నమాట ఇట్లా చేయించుకుంటే కనుక స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది అని దీని యొక్క మీనింగ్ ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ మీకు ఏమైనా కొన్ని డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఓకే థ్యాంక్ యూ